वेलकम टू आवर चैनल अमृता कुकिंग आइडियास नेन बागुन्नानंडी मीरंदरू बागुंडालनी देवुनि कोरुकुंटुन्नानु ई रोज डैरेक्ट गा वीडियो टापिक लोकि वेल्लिपोदामंडी ई रोज वीडियो वच्चेसि नेनु ई रोज मीकु क्राब्स पीतल पुलुसु पेडुतुन्नानु पीतल पुलुसु एला चेसुकोवाली చాలా మందికి తెలియదండి, కొంతమంది ఇష్టపడతారు కానీ అది ఎలా ఉండాలి ఏంటి ప్రొసీజర్ అయితే తెలియదు. సో వాళ్ళందరి కోసం, కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం, మిగతా నాన్ వెజ్ అయితే వండేస్తారు కానీ ఇలాంటివి పీతలు అలాంటివి వండడం కొంచెం కష్టంగా ఉంటుంది కొంతమందికి. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకసారి పీతల పులుసు ఎలా పెట్టాలి అనేది ఆ రెసిపీని అయితే ముందు చూసేయండి. ముందుగా ఇక్కడ వచ్చేసి నేను మసాలా దినుసులన్నీ కూడా మనం వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఫైన్ పేస్ట్ లాగా చేసుకుందామండి. ఇక్కడ వచ్చేసి ధనియాలు, కొంచెం ధనియాలు, 1 స్పూన్ ధనియాలు, ఒక 1 స్పూన్ జీలకర్ర, ఒక 3 టు 4 లవంగాలండి. ఒక మీరు క్వాంటిటీని బట్టి చెక్ చేసుకోండి. నేను ఇంకొకటి చెక్క వేస్తున్నాను. నేను వచ్చేసి ఒక 1/2 కిలో క్రాబ్స్ చేస్తున్నాను. కొద్దిగా మెంతులు, మీరు ఎప్పుడైనా పులుసుల్లో వాటిల్లో కొంచెం మెంతులు చిటికెడు జస్ట్ మెంతులు వేసి చూడండి, అది చాలా టేస్టీగా ఉంటుంది. దాన్ని కొంచెం పౌడర్లా చేసుకొని ఇంకా అందులో యాడ్ చేయాల్సినవి మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేద్దాం. ఆనియన్స్ని ఒక 3 to 4 మీడియం సైజ్ ఆనియన్స్ అండి, ఒక 3 చిల్లీస్ని, అలాగే ఒక పెద్ద సైజ్ టమాటోని కట్ చేసేసి వీటిని మిక్సీ జార్లో వేసేసి వాటిని మొత్తం అంతా కలిపి మసాలా అంతా ఫైన్గా పేస్ట్ చేసేసుకుంటాను. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఈ పీతల పులుసు పెట్టడానికి ఒక బౌల్, ఒక ఫ్రైయింగ్ పాన్ కానీ ఏదైనా కుకింగ్ బౌల్ కానీ తీసుకోండి. అందులో వచ్చేసి ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను, 2 to 3 స్పూన్స్ పడుతుందండి. మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, ఫైన్గా పేస్ట్ చేసుకున్న పేస్ట్ని, ఆనియన్, మసాలా అన్నీ కలిపి ఫైన్గా మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ని అంతటినీ కూడా ఆ ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత అందులో వేసేసి ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలానే సాల్ట్ కూడానండి, మనం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అంతా కూడా నేను ఇక్కడ వేసేస్తున్నాను. నేను తీసుకున్న ఒక 1/2 కిలో క్రాబ్స్కి వచ్చేసి ఒక 1.5 స్పూన్ దాకా నేను సాల్ట్ వేశాను. నాది చిన్న స్పూన్ అండి, 1.5 స్పూన్ సరిపోతుంది. వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్స్ పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు అందులో ఒక 2 చిల్లీస్ని వేస్తున్నాను. మనం ఆల్రెడీ చిల్లీస్ని పేస్ట్లో వేసాము, ఇలా ఇక్కడ కూడా కొంచెం ఒక 2 చిల్లీస్ని వేస్తే మనం పులుసు పోసినప్పుడు ఆ పులుపుకి చిల్లీస్ టేస్ట్ బాగుంటుంది. అందుకనే నేను ఇలా కూడా కొన్ని చిల్లీస్ వేస్తాను. ఆనియన్ అయితే, ఆనియన్ పేస్ట్ అయితే మనకి ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఇక్కడ కారం వేసుకుందాం. నేను ఒక 2 స్పూన్స్ వరకు కారం వేసానండి. 2 స్పూన్స్ కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. మనకి ఆనియన్ పేస్ట్ మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు వచ్చేసి ఒక పెద్ద లెమన్ సైజ్ అంతా, నేను లెమన్ తీసుకున్న సైజ్ అంతా చింతపండును తీసుకొని గుజ్జు తీసి పెట్టుకున్నానండి. ఆ చింతపండు గుజ్జుని వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని అది కొంచెం మరిగేంత వరకు మరిగించుకొని అప్పుడు మనం ఇందులోకి పీతలు వేసుకోవాలి. ఈ పీతల్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఉప్పు పసుపు అన్నీ వేసేసి చక్కగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి ఒక 1/2 కిలో పీతలండి. 1/2 కిలో కంటే ఒక 4 పీతలు దాకా వచ్చాయి. ఆ పీతలన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇదంతా కూడా ఒకసారి మనం చేసిన కర్రీ అంతా ప్రిపరేషన్ అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఈ పీతలకి మనము ప్రిపేర్ చేసిన మసాలా అంతా పట్టేంత వరకు మనం మూత పెట్టి మగ్గించుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మీరు మూత తీసి చూస్తే మనకి ఆ పీతలకి మసాలా అంతా పడుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఒకసారి బాగా కలిపేసుకొని
ఇప్పుడు మీరు గ్రేవీకి కావాల్సినంత వాటర్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎంత సరిపోతుంది అన్నది చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కువ అవసరం ఉండదు పీతలకి. మనం కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఆ వాటర్ అంతా కూడా బాగా మరిగి కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. అప్పుడు అలా కుక్ చేస్తున్నప్పుడు మనకి ఆ పీతల్లోకి ఈ మసాలా జ్యూస్ అంతా కూడా లోపలికి వెళ్తుంది. అప్పుడు పీతలకి అనేది టేస్ట్ అనేది వస్తుంది. నేను ఒకసారి మూత పెట్టేసి వీటిని కుక్ చేస్తున్నాను. చూడండి మనకైతే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయింది. ఇంకొక 2 మినిట్స్ మనం ఉంచుకుంటే కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. మీకు ఇలా చాలు అనుకున్న వాళ్ళు ఇలా ఆఫ్ చేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసి ఆఫ్ చేసేస్తాను. ఒకసారి మొత్తం ఒకసారి కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత బాగా ఒకసారి అంతా కలిపేసుకొని మీరు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. సింపుల్గా అయిపోయిందండి ఈ పీతల పులుసు అనేది. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. చూసేసారు కదా రెసిపీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కదండి. పీతల పులుసు అనేది మామూలుగా మనం చేపల పులుసు అలాంటివి ఎలా పెడతామో కొంచెం దీనికి కాస్త కొద్దిగా దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. సో ఇలా అయితే మీకు పీతల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో వీడియోతో వద్దాం. బై.